హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు హైదరాబాద్ ఈస్ట్ జోన్లో ఒక ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ని పరిచయం చేస్తున్నాను. ఇది బిల్డర్ పేరు శ్రిగ్ధ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ ప్రాజెక్ట్ నేమ్ రైజింగ్ ఈస్ట్. సో ఈ పేరులోనే ఒక మెసేజ్ ఉంది, గమనించండి. ఈరోజు ఈస్ట్ హైదరాబాద్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందో గమనించిన వాళ్ళు ఒక్కసారి వీడియో మొత్తం చూడగలిగితే, ఇది రెండు పార్ట్లుగా ఫస్ట్ మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దెన్ ఈ లొకేషన్ హైలైట్స్ వినండి. ఈ రెండు మీకు మ్యాచ్ అయితే ఒకసారి విజిట్ చేయగలిగితే మీ డెసిషన్కి ఇది యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్ చూడడానికి ట్రై చేయండి. ఈ ప్రాజెక్టు మొత్తం 6 ఎకరాల 15 గుంటల్లో గట్కేసర్ మండలంలో వెంకటాపూర్ విలేజ్లో పోచారంకు చాలా దగ్గరలో ఈరోజు ఈస్ట్ హైదరాబాద్లో ఒక పాష్ లొకేషన్గా కన్వర్ట్ అవుతున్న ఈ జోన్, అంటే మీకు అన్నోజిగూడ పోచారం మేడిపల్లి అలాగే ఇటు ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న ఈ లొకేషన్, ఈ వెంకటాపూర్ అనే లొకేషన్ చాలా క్రూషియల్ లొకేషన్ అండి. సో ఈ లొకేషన్లో 2 and 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వీళ్ళు స్టార్టింగ్ 1,220 SFT నుంచి 2,210 square feet వరకు డిఫరెంట్ సైజెస్లో ఒక హాఫ్ ఏకర్లో వరల్డ్ క్లాస్, అంటే ఒక ప్రీమియం క్లబ్ హౌస్తో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్టు జరుగుతుంది. ఇదైతే ఈ వీడియోలో మీరు ఈ మోడల్ ఫ్లాట్ కూడా రెడీ అయింది చూడొచ్చు. ఇందులో ఈ లొకేషన్, ఈ ఒక ప్రాజెక్ట్ హైలైట్స్కి వస్తే, ఈ HMD అండ్ RERA అప్రూవల్తో బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో, ఇంకా ప్రైజింగ్ పరంగా అయితే ఈరోజు ఏ బిల్డర్ అయినా సరే ఒక కాంపిటేటివ్ ప్రైస్తో బెస్ట్ అమ్యూనిటీస్ అండ్ స్పెసిఫికేషన్స్ ఇస్తేనే ఈరోజు మార్కెట్ ఉంది కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్ వీళ్ళు ఫిక్స్ చేశారు. అయితే ఈ వీడియో ఒక వీళ్ళు పెట్టిన ముఖ్య ఉద్దేశం, ఈ 31st August లోపు బుక్ చేసుకున్న అన్ని ఫ్లాట్స్ మీద మంత్లీ రెంట్ ఫిక్స్డ్గా 25,000 రూపాయలు కస్టమర్కి పే చేయబడుతుంది. సో ఈ ఆఫర్ డీటెయిల్స్ కానీ ప్రైజింగ్ డీటెయిల్స్ కానీ మీరు ఈ సేల్స్ టీమ్ని ఇందులో ఉన్న డిస్క్రిప్షన్లో టైటిల్లో ఈ స్క్రోలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే ఆ డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవన్నీ కూడా మనకు ఫిక్స్డ్గా ఉండేవి కాబట్టి ఒకసారి మీకు లొకేషన్ నచ్చితే అవన్నీ మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఈ లొకేషన్ హైలైట్స్కి వస్తే, ఈరోజు కనెక్టివిటీ పరంగా ఈ ప్రాజెక్ట్కి వరంగల్ హైవేకి చాలా నియరెస్ట్గా ఉంటుంది పోచారంకి దగ్గరగా. అలాగే ఎగ్జిట్ నెంబర్ 9 అవుటర్ రింగ్ రోడ్కి జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు. ఇంకా ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి అయితే 10 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. ఇంకా చుట్టుపక్కల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అయితే అనురాగ్ యూనివర్సిటీ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే నల్లమల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ కానీ, అలాగే నల్ల నరసింహారెడ్డి స్కూల్ కానీ చాలా నియరెస్ట్ ఈ ప్రాజెక్ట్కి. ఇంకా ఐటీ హబ్ విషయానికి వస్తే పోచారం ఇన్ఫోసిస్ వీటికి జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఈ లొకేషన్ ఉంటుంది. ఇంకా నారపల్లి, ఏషియన్, MGR ఇటువంటి అంటే డైలీ నీడ్స్ కమర్షియల్ యాక్టివిటీస్కి అంతా చాలా నియరెస్ట్గా ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్, ఈరోజు కమింగ్ నెక్స్ట్ మంత్ చర్లపల్లి న్యూ రైల్వే స్టేషన్ 25 రైళ్లతో స్టార్టింగ్, అలాగే ఈ ఎండింగ్లోపు 50 ట్రైన్స్కి అక్కడిక్కడి నుంచి స్టార్ట్ అయ్యే కొన్ని, అలాగే ఇక్కడ మేజర్ హాల్టింగ్ ఉండేవి సికింద్రాబాద్ లేకుండా. ఆ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే జస్ట్ ఒక 10 to 12 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఆ స్టేషన్కి ఈ ప్రాజెక్ట్ నుంచి కేవలం less than 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈరోజు ఒక ట్రైన్ కనెక్టివిటీ అనేది ఇండియాలో ఏ సిటీకైనా చాలా ఇంపార్టెంట్. అటువంటిది సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, కాచిగూడ, మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా ఒక శాటిలైట్ రైల్వే స్టేషన్ రెడీ చేసి సెప్టెంబర్లో లాంచ్ చేస్తున్నారు. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది ఈస్ట్ జోన్ని కంప్లీట్గా, అంటే రియల్ ఎస్టేట్ యాంగిల్లో అయితే ఈస్ట్ హైదరాబాద్ ఫేసెట్ మార్చేస్తుంది. ఒక రైల్వే స్టేషన్ అనేది మీకు ఒక 50 ట్రైన్స్ స్టార్టింగ్లో కమింగ్ 4 to 5 ఇయర్స్లో 100 ట్రైన్స్కి రీచ్ అయితే ఆ స్టేషన్ నుంచి ఒక 10 to 20 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న అన్ని ఏరియాస్ యొక్క ఒక రియల్ ఎస్టేట్ ప్రైజెస్ కానీ, ఎందుకంటే మెయిన్ ఈరోజు కనెక్టివిటీ ఇంపార్టెంట్. సో ఈ ఏరియా నుంచి సికింద్రాబాద్కి వెళ్ళాలా, నాంపల్లి వెళ్ళాలా, కాచిగూడ వెళ్ళాలా, ఇంకా అటువంటి అవసరమే ఉండదు. 9-9 ప్లాట్ఫామ్స్తో శాటిలైట్ రైల్వే స్టేషన్ అండి ఇది. మీకు గూగుల్లో యూట్యూబ్లో చూసినా ఈ చల్లపల్లి రైల్వే స్టేషన్ ఇంపార్టెన్స్ మీకు తెలుస్తుంది. సో దీని ఇంపాక్ట్ మెయిన్గా పడేది ఈ చెంగిచెర్ల, నార్పల్లి, పోచారం, ఈ పర్టికులర్ ఈ శ్రిగ్ధ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఈ రైజింగ్ ఈస్ట్ కమ్యూనిటీ ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి నియరెస్ట్గా ఉండడం అనేది ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో కీ డిస్టెన్సెస్కి చాలా దగ్గరగా, అలాగే పొల్యూషన్కి దూరంగా ఉన్న ఈ రైజింగ్ ఈస్ట్ అపార్ట్మెంట్ డెఫినెట్గా ఈస్ట్ హైదరాబాద్కి ఒక 1 of the major ల్యాండ్మార్క్స్గా టర్న్ అవుతుంది. సో సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నారు. సో ఒక్కసారి ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి.
రిమైనింగ్ థింగ్స్ అని నేను ఫిజికల్గా విజిట్ చేశాను. ఈ ప్రాజెక్ట్ ప్రైజింగ్ కానీ, సో హెచ్ఎండిఏ రెరా అప్రూవల్ కాబట్టి డాక్యుమెంటేషన్ లీగాలిటీ పరంగా 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ ఈ టైటిల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మీకు వాళ్ళు క్లియర్గా అందిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి.